డిఎల్ మూడీ మీకు తెలుసో లేదు, అమెరికాలో ఉండేవాడు ఆయన. ఆయన ఏం చేసేవాడు తెలుసా? చెప్పుల షాపులో పనిచేసేవాడు అబ్బాయి, చిన్న అబ్బాయి, చెప్పుల షాపులో చెప్పులు అమ్మేవాడు. ఒక వాండర్ కింద పనిచేస్తూ, ఒక యజమాని కింద చెప్పులు అమ్ముతుంటే వస్తూ పోతున్న వారందరికీ ఆయన గోల్ అంతా ఒకటే, చెప్పులు చూసి కొని వెళ్ళిపోయే లోపల వచ్చినోడికి సువార్త చెప్పారు, అదే ఆయన గోల్. డిఎల్ మూడీ ఏం చేసేవాడు అంటే, ఎవరైనా వచ్చారనుకోండి చెప్పులన్నీ చూపించి, సార్ మీకు మాట చెప్పాలి సార్ అనేవారు. ఏమిటంటే, మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసా అనేవారు. మాట్లాడేవాడు మొదలు పెట్టేవాడు, మాట్లాడి మాట్లాడుతున్నప్పుడు, సార్ ఒకసారి బైబిల్ చదవండి అని కొత్త నిబంధన ఇచ్చి పంపించేవాడట. మరలా ఒక 6 నెలలు 7 నెలలు ఆ చెప్పులు దిగిపోయి మరలా అదే షాపుకి వస్తే వాళ్ళ పేర్లు కూడా గుర్తు పెట్టుకుని మరలా అడిగేవాడట, సార్ ఒకరోజు మీకు ఒక మాట అడిగాను గుర్తుందంటే. వాళ్ళకి ఎక్కడ గుర్తుంటుంది? గుర్తు లేక వాళ్ళని వారు ఏం చెప్పు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు మీరు తెలుసుకున్నారా? ఈ అబ్బాయి వచ్చిన వారందరినీ ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, వీడికి ఇలా బైబిల్ పిచ్చి పట్టింది, దేవుడు పిచ్చి పట్టింది, ఇలాగ అందరిని అడుగుతూ ఉన్నాడు. వీడుంటే నా షాపు కూడా పోయేలా ఉంది, వీడిని మానిపించాలని ఓనర్ నిర్ణయం తీసుకుంటున్నాడు. మరలా తలుపు వచ్చింది, వీడు ఉదయాన్నే వచ్చిన ప్రార్థన చేసుకుని నా షాపు తెరుస్తాడు, ఇలాంటి భక్తుడు పోతే నా షాప్ ఏమైపోద్దని భయం వేసి తీయడం మానేసి అలా ఉంచేశాడు. ఎవరొచ్చినా ఇతగాడి వల్ల వ్యాపారం తగ్గిపోయేది. ఇయల్ మూడు ఏలా వెళ్తుంటే అటు నుంచి వెళ్ళిపోయారు, అటు నుంచి అలా అడ్డు వెళ్ళిపోతున్నారే, నేను ఎలా తిరిగి మళ్ళీ ఎదురెళ్ళేవాడు. బ్రదరో, ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం తెలుసుకున్నారా మీరు? విచిత్రమేంటి చెప్పిన, ఇలా వ్యక్తిగతమైన సువార్త చేసైనా లక్షల మందికి బాప్తిసం ఇచ్చేసిన డిఎల్ మూడి. నేను అంటాను, ఒక చెప్పులు షాపులో పనిచేసేవాడే అంత మహాదైవజనుడిగా ఎదిగి ప్రపంచంలో లక్షల లక్షలు అండి లక్షల మంది ఆత్మలు సంపాదిస్తే మనం మంచి స్థితిలోనే ఉన్నాం కదా, మంచి మెరుగైన స్థితిలోనే ఉన్నాం కదా. మీకు ఎందుకు అంత పొగరు ప్రభువు గురించి మాట్లాడతారు? మీరు ఎందుకు నోరిపి మాట్లాడే సోది విషయాలు మాట్లాడతారు? ఊరూరు తిరిగి పనికిరాని విషయాలన్నీ మాట్లాడతారు ఊరూరు తిరిగి. మీకు ఎవడైనా పరిచయం అయితే మీరు మాట్లాడాల్సింది ఏంటి చెప్పండి? ఏదోలా ఎలాగోలా వాడు ఏమనుకుంటా అనుకునేయండి, ప్రభు కొరకు 4 మాటలు చెప్పండి. అది తెలియజేయడానికి భూమి మీదకి ఆయన వచ్చింది. ఆయన కోసం ఎందుకు చెప్పాలయ్యంటే, ఆయన తెలియకపోతే మనుషులకు మోక్షం లేదు గనక. నేను అంటాను, నీకు ఎంతమంది అయితే తెలుసో వాళ్ళందరి దగ్గర నీ దగ్గర నీకు దగ్గర ఉండాల్సిన సాక్ష్యం ఏంటి చెప్పిన ఆ రోజు, ప్రభువా వీళ్ళందరికీ చెప్పాను ప్రభువా నేను అన్న సాక్ష్యం ఆ రోజు నీ దగ్గర ఉండాలి. ఆ రోజుగా మీరు చెప్పకుండా ఈడు రోజు మాతో తిరిగాడు కానీ ఈ రోజు చెప్పలేదని ఆ రోజు దేవుడి ఎదుటి చెప్పారు అనుకోండి, ఆ రోజు మనకు ఉంటుంది గుర్తుపెట్టు. మరి ఎందుకు తిరిగావురా వాడితే? తిరిగాను ప్రభు. ఈ సహవాసాలు కూడా గుర్తుపెట్టి, ఒకరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావంటే అది సువార్త కొరకే చేయాలి. ఒకరితో కలిసి తిరుగుతున్నావంటే అది సువార్త కొరకే చేయాలి. ఒకరితో నువ్వు ఇంటికి వెళ్ళడం రావడం జరిగిస్తున్నావు అది సువార్త కొరకే. నువ్వు నోరు విప్పి ఎవరితోనైనా విస్తరించి మాట్లాడుతావంటే అది సువార్త కొరకే. నువ్వు లేస్తే సువార్త కొరకు, పడుకుంటే సువార్త కొరకు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగానికి నేను ఇంకేం చేయగలను, ఆయనకి ఏమి ఇవ్వగలను, నేను ఇచ్చే గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటే, నేను నోరు విప్పి ఆయన గురించి 4 మాటలు చెప్పడం.